స్టార్ 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 అని సోషల్ మీడియాలో యూట్యూబ్లో 4 వీడియోల్లో 4 మాట్లాడేస్తే స్టార్ అయిపోరు. లేదంటే ట్విట్టర్లో నిర్భాగాలు కుమ్మేసుకుని కొట్టేసుకుంటే వాడు స్టార్ అయిపోడు. స్టార్ అంటే ఓ రేంజ్ ఉండాలి, రికార్డులపై ఓ రేంజ్ ఉండాలి. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే భయ్య, సలార్ టేజర్ వచ్చింది 24 అవర్స్ తిరగకుండానే 100 మిలియన్లు అంటే 10 కోట్ల వ్యూస్ అనేది యూట్యూబ్లో రాబట్టింది. మరి ఈ ట్రైలర్ కూడా 24 అవర్స్లో 100 మిలియన్స్ వ్యూస్ అనేది దాటేసింది. ఇక లైక్స్ అయితే 2.5 అంటే 25 లక్షల పైన లైక్స్ అనేది వచ్చింది. ఇదంతా కూడా టాప్ టాప్ రికార్డు, ఇండియాలోనే 1 రికార్డు. నాకు ఇప్పుడే ఏక్ నిరంజన్లోనే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది భయ్య, ఈ విధంగా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా, మళ్ళీ నన్నే ట్రై చేసుకోమంటారా అని రెబల్ స్టార్ ప్రభాస్ ఏక్ నిరంజన్ మూవీలో అంటాడు. అదే విధంగా 24 అవర్స్లో 100 మిలియన్లు కొట్టే దమ్ము ఏ హీరోకైనా ఇండియాలో ఉందా, మళ్ళీ రెబల్ స్టార్ ప్రభాసే రావాలా? అదనమాట మ్యాటర్. మరి మార్నింగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ టేజర్ అనేది వచ్చింది. పుష్ప 2 ఎంత భారీ హైప్ ఉన్నా ఆ టేజర్కి మాత్రం వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చింది భయ్య. ఎప్పటి వరకు 9 గంటలు అవుతుంది, 17 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చింది, అంటే 70 లక్షలు. ఇక లైక్స్ వచ్చేసి 1 మిలియన్ కూడా దాటలేదు. అదనమాట మ్యాటర్. మరి పోటీకి దిగాలన్నా ఏం చేయాలన్నా సమూజీ ఉండాలి. మరి ఇండియాలో మరి రెబల్ స్టార్ ప్రభాస్కి సమూజీ హీరో లేడనేది ప్రస్తుతం వాస్తవం భయ్య, ఇది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి భయ్యో. హేటర్స్ ఉంటారు, వాళ్ళని తిప్పికొట్టే బాధ్యత కూడా మీదే. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.